నమస్కారం జనార్దన్ రెడ్డి గారు. నమస్కారం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు మీకు థ్యాంక్స్ అండి. చాలా సంతోషం. సో చాలా సంవత్సరాల తర్వాత కూడా మనం కూడా కలుసుకుంటున్నాం ముఖాముఖి. అవును, నేను రిపోర్టర్గా ఉన్నప్పుడు కలిసేవాడిని, తర్వాత మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర కలిసాను ఒకసారి నేను ఆంధ్రజ్యోతిని టేకప్ చేసిన తర్వాత. సో నిన్ననే మీరు 75వ జన్మదినం జరుపుకున్నారని తెలిసింది. ఏబిఎన్ తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు కొంచెం ఆలస్యంగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో 75 ఏళ్ల వయసు ఇప్పుడు పూర్తిగా నిండింది మీకు. సో 76లోకి ఎంటర్ అయినట్టు, బట్ ఇప్పటికీ క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలన్న ఆకాంక్ష కాకుండా ఆ శక్తి కూడా మీకు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆకాంక్ష ఉన్నంత మాత్రాన కొనసాగలేరు, శక్తి కావాలా? శక్తి కూడా ఏదో సమకూర్చుకున్నట్టు అనిపిస్తుంది. సమకూర్చుకున్నది లేకుండా పోతే కదా. ఓకే, రైట్. ఉంది, లాగుతున్నాం. అంటే రాజకీయాల్లో రిటైర్మెంట్ కాదు, వాలంటీర్ రిటైర్మెంట్ అనేది కదా జనరల్గా ఉండేది. వాలంటీర్ రిటైర్మెంటు రిటైర్మెంట్ కాదు, వాలంటీర్ రిటైర్మెంట్ అనేది లేదు. మళ్ళా ఉంటే రిటైర్మెంటే, వాలంటీర్ రిటైర్మెంట్ అనేది అంటే మీకు మీరుగా నిర్ణయం తీసుకోవటం ఒక పద్ధతి. అంతే, మొహరం ఎడబెట్టి పోయేది ఉండదు రాజకీయాల్లో. పొలిటికల్గా పొలిటికల్ పార్టీలో నుంచి పోవడం జరుగుతుంది, రాజకీయాల్లో నుంచి కాదు. పొలిటికల్ పార్టీ రాజకీయాల నుంచి పోవచ్చు ఒక్కోసారి, అది కూడా మనిషిని బట్టి ఉంటుంది. అదే, ఒకసారి రాజకీయం అంటూ అంటుకున్న తర్వాత చివరి వరకు అది కొనసాగాల్సిందే. అంతే. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ మేతో మీ రాజ్యసభ టర్మ్ అవుతుంది. అవును. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని రాజ్యసభ సభ్యుడిగా చూడవచ్చా మేము? ఏమో అందరూ చెప్తున్నారు, నాకు తెలియదు. అంటే మీకు తెలియకుండా మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళలో సీనియర్ మోస్ట్ కింద లెక్క. సీనియర్ మోస్ట్. ఎంతోమందిని మీ చేతులతో పెంచారు, తుంచారు కూడా. తుంచారు కూడా. నేను తెలిసి తుంచను. ఓకే, తెలియకుండా అనుకుందాం పోని. వాళ్ళు తురిగి తెగిపోతే వాళ్ళందరూ తుంచుకుంటే లేదు. అట్లా నేను తెంచింది ఒక్కటి కూడా లేదు. చాలామంది అనుకుంటారు కానీ ఎవరైనా తెగిపోతే ఈ జనార్దన్ రెడ్డి తెంచేసినాడు అని. లేదు, నేనే ఎదగతా. ఒకసారి ఏదైనా పత్రికల్లో రాస్తేనో నీ పట్టుడు అంటేనో ఎదగతా. లేదు. సో మీ జీవితంలో రాజకీయంగా మీకు తెలిసినట్టు ఎవరికి అపకారం చేయాల్సిన అవసరం లేదు. అపకారం అనే పదం ఉపకారానికి వ్యతిరేకమే కాదు. అపకారం అని అంటే అది పని కట్టుకొని చేసినట్టు. అదే చేయాల. కానీ మీ జిల్లా రాజకీయాలకు వచ్చేటప్పటికి ఒకప్పుడు మీరు ఆనం, నల్లపురెడ్డి ఈ రెండు కుటుంబాలకి ఒక రకంగా శిష్యరికంగా ఉండేవాళ్ళు ఒకప్పుడు. అదే మీరు ఆ తర్వాత వాళ్ళ మీద, ఆ రెండు కుటుంబాల మీద కత్తికెట్టారు. లేదు, అది రాంగ్ స్టేట్మెంట్. ఆ కుటుంబాల మీద నేను ఏనాడు కత్తికెట్టాల. పని వాళ్ళు మీ మీద కత్తికెట్టారా? కాదు, రాజకీయాలు ఆ విధంగా వచ్చినాయి. నల్లపురెడ్డి వాళ్ళు, వాళ్ళ కుటుంబ రాజకీయాలు వాళ్ళ మొదటి నుంచి ఉన్నాయి. నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి ఒక్కరిలోనే ఇతను పైకి వస్తే మనకు అడ్డం రా అనే మాట ప్రత్యక్షంగా అన్నాడు. మీరు పైకి వస్తే అందుకని నేను పైకి రాకుండా ఉండాలి అని ఉండలేను. నాది న్యాచురల్ ఫినామినా, దాంతో కొంచెం బాధపడి ఉండొచ్చు. ఆనం వాళ్ళకి నేను రాజకీయాల్లో కొంచెం బయట వచ్చి కళ్ళు తెచ్చేటప్పటికీ వాళ్ళు ఒకరు తెలుగుదేశంలోకి పోయినారు, ఒకరు కాంగ్రెస్లో ఉంటూ రకరకాలుగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలోనే సీనికి వచ్చాను, నీకు తెలుసు కదా. అవును, సంజీవ రెడ్డి. ఎస్. అప్పుడు నేను వివేకానంద రెడ్డిని, సంజీవ్ రెడ్డి, మన రామనారాయణ ఇద్దరిని పార్టీలోకి తెచ్చాను. పార్టీలోకి తెచ్చినప్పుడు సంజీవ్ రెడ్డి మంచిది కాదేమో నీకు అంటే నాకు నన్ను హెచ్చరించినాడు. ఇది హెచ్చరికలు అనుకుంటారు వీళ్ళు, పిల్లకాకులు అనుకుంటారు. పిల్లకాకులని అనుకోవడానికి లేదు, కానీ వాళ్ళు నాకు అపకారం చేసే పరిస్థితులు లేరు, చేసే ధోరణి కూడా లేదు. నాకు అపకారం చేసే ధోరణి లేదు. పైగా
ఆనవాళ్ళు ఎవరికీ అపకారం చేయలే. ఫస్ట్ మీరు మీ కుటుంబ నేపథ్యం చెప్పండి, అంటే రాజకీయాల్లోకి రాకముందు. రాజకీయాల్లోకి రాకముందర ఒక కుటుంబం వచ్చి మా పినతండ్రి బాలకృష్ణారెడ్డి గారు, ఆయన ఒక ఆ మాట ఎత్తుకుంటే ఇంకొక స్టెప్ వెనక్కి పోవాలి. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే మా నాయన ఆ పైన నారాయణ రెడ్డి గారు ఉండు. ఆయనకి ఒక పిచ్చి ఊర్లో అంతా తనే పెత్తనం చేయాలని. గ్రామంలో పెద్దరికం, సమాజంలో ఒక మంచి పని చేయాలా అనేది ఉన్నటువంటి కోరిక. ఓకే. అలాగే మా పినతండ్రి బాలకృష్ణ, ఆయన కుమారుడు, ఆయన 8వ తరగతి వరకు చదివాడు, తర్వాత మానేశాడు. మానేసి ఊరికి వచ్చాడు. అంతకుముందు సూళూరుపేటలో చదివినాడు, ఇక్కడికి వచ్చినాడు. అప్పుడు 8 దాకలేదు. చదివి ఆయన వచ్చి మనకు వచ్చినటువంటి అక్షరజ్ఞానం, మన ఊళ్ళో అక్షరజ్ఞానం లేనివాడికి నేర్పారని హరిజనుల పిల్లలు పొలాలకు పోయి పశువులు మేపుకుంటుంటారు. అవును. వాళ్ళతో స్నేహితం చేసి వాళ్ళను రాత్రి పాఠశాల పెట్టి అక్కడికి వచ్చేటి చేసి వాళ్ళకి అక్షరభ్య. ఈ పాఠశాలను చూసినాడు ఆ ఊర్లో ఉన్న మిషనరీ. హరిజనులు తాగడానికి ఒక రెడ్డి తయారైనాడు. ఆ రోజుల్లో అవును చాలా తీవ్రంగా ఉండేది. ఒక రెడ్డి తయారైనాడు కాబట్టి ఈయన వాడుకొని మన పాఠశాలకు పిల్లలు వచ్చేదానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని పిలిచి, ఏమయ్యా నువ్వు అన్ట్రైన్డ్ టీచర్ కదా, నువ్వు 8వ తరగతి చదువుకున్నావు, అన్ట్రైన్ టీచర్గా ఈ పాఠశాలలో ఉండు, నీకు 15 రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పినారు. ఎట్టయితే నేను కొంచెం బాగా పెరిగింది. పెరిగిన తర్వాత దీన్ని హై స్కూల్గా చేస్తే బాగుంటుంది అనేది వచ్చింది. హై స్కూల్ చేయకుండా మొట్టమొదటి 8వ తరగతి వరకు వచ్చేది. మంచి అభివృద్ధిలోకి వచ్చినాయి పాఠశాలలో, స్టూడెంట్స్ వచ్చినారు. ఇవన్నీ చూసి జిల్లాలో అసూయ ఏర్పడింది. ఈ అసూయను తట్టుకుంటూ, ఈ ఆర్థిక లేమిని ఎదుర్కొంటూ సాగించాడు పాపం ఆయన. ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఉదాహరణకు పేపర్లు కూడా ఈయన క్రైస్తవులుగా హిందువుల్ని కన్వర్ట్ చేసి డబ్బు తీసుకుంటున్నాడని చిన్న వ్యక్తి ఒక 10 మందికి అన్నం పెట్టి కాపాడుతున్నాయంటే, ఒక పాఠశాలను కంట్రోల్ చేస్తున్నాయంటే ఓరలేక చెప్పేటివన్నో ఉంటాయి. అంతేగాని నేను రెవెన్యూ మంత్రిగా ఉండేటప్పుడు, అవును చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత నీకు తెలుసు, నువ్వు ఉన్నావు అప్పుడు గోదావరిలో పుష్కరాలు జరిగితే గోదావరి పుష్కరాలు ఎవరు ప్రారంభోత్సవం చేయాలని జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాడు. అప్పుడు జీయర్ చిన్నజీయర్ దగ్గరికి పోయినారు కొంతమంది. ఆయన క్రైస్తవుడు, ఎక్కడ చిక్కిందో వాళ్ళకి ఆ క్రైస్తవుడు అని ఆయన తీసుకొచ్చి మీరు జయిస్తున్నారు అంటే. అసలు ఇంతకీ మీకు అసలు అది వచ్చింది కదా అపవాదు, అసలు మీరు ఎప్పుడన్నా క్రైస్తవ మతం తీసుకున్నారా? నాకు క్రైస్తవ మతం అనడం లేదు, నేను హిందువుని మతం తీసుకోలేదు. ఓకే, బై బర్త్ హిందువు నేనే, అది కాదు బై బర్త్ కూడా నేను. ఐఎమ్ ఇర్రిలీజియస్. ఓకే, ఇర్రిలీజియస్. ఓకే, నేను మొదటి నుంచి ఇర్రిలీజియస్. కానీ మన సుందరరామయ్య అని ఒక ఆయన ఉండేవాడు, అవును ఎమ్మెల్యేగా. అవును. ఇంకో ఆయన ఉండేవాడు మాదాల జానకిరామం. వీళ్ళిద్దరూ నాకు కొంచెం వ్యతిరేకులు. కానీ కొంతకాలం మీ శిష్యులు కూడా కదా? ఇప్పుడు శిష్యులు. మీ క్యాబినెట్లో మంత్రులు కూడా ఉన్నారు కదా? అదేనా, అప్పటి అప్పుడు కన్వర్ట్ అయినారు దానికి ముందరగా. అంటే మీరు వాళ్ళని అలా మీ వైపుకు మార్చుకున్నారా? నేను ఎవరిని మార్చుకోవాల, వస్తే రమ్మన్నానంతే. పోతే పోమన్నారా? అంత మార్చుకొని తీసుకోవాల్సిన దాన్ని పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు కాదు నాకు ఎవరు అటువంటి వాళ్ళు తగల. ఓకే. కానీ వాళ్ళు ఇద్దరు
పేరు చెప్పడం మంచిది కాదేమో, ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు, వాళ్ళందరూ వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఓపెన్ ఆర్ట్ కనుక మీరు ఫ్రీగా మీ అనుభవాలను అయితే పంచుకోవటం, ఎందుకంటే భాస్కర్ రెడ్డి గారు వచ్చి దాన్ని కొంచెం ఎంకరేజ్ చేసినాడు వాళ్ళని. అప్పుడు వాళ్ళు వెంకటగిరికి వచ్చి నా నేను పోటీ చేస్తున్న దగ్గర ప్యాంప్లెట్లు వేసి, జనార్దన్ అంటే ఆయన జాన్ జనార్దన్, జాన్ పాల్ రెడ్డి అని పెట్టారు అప్పట్లో మీకు, జాన్ జనార్దన్, జాన్ జనార్దన్ అంతకుమించి. సో వాస్తవానికి మీరు ఏంటి, ఏ మతాన్ని ఆచరించరు? నేను ఏ మతాన్ని ఆచరించను, ఏ మతాన్ని వ్యతిరేకించను. మతం అనే దానికి వాడి వాడి ధోరణ, అంతేగాని మతాన్ని బట్టిన కానీ. ఓకే, అసలు దేవుణ్ణి అని నమ్ముతారా, దైవాన్ని? నాకు దైవం అనేది వేరు భావం. ఎట్లా, మీ దృష్టిలో దైవం అంటే? కాన్సన్ట్రేట్ చేస్తే తదేక దీక్షతో ఉన్నటువంటి వ్యక్తిలో పుట్టేటువంటి యోచనలే దైవత్వం. దైవత్వం పైగా రెండవది, నేనే దేవాలయాలు పెద్దగా పరిగెత్తాను, ఏ ఆ దేవాలయాలకి ఏమెందుకు పోతున్నామంటే నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోతాను తిరుపతి, నాకు ఒక విధమైనటువంటి పీస్, ఒకటి ప్రశాంతత వస్తుంది అక్కడికి అంతే. కానీ ఏం, అదైన తర్వాత మా గ్రామంలో కాదు, ఏం కోరుకోరా వెళ్ళినప్పుడు? నేను ఎవరిని ఏం కోరను, దేవుణ్ణి కోరను. లేదా నేను మనుషులను వదిలేద్దాం, పోనీ దేవుణ్ణి కూడా కోరరాని. మా విలేజ్లో నేను హరిజన వాడు, మా హరిజన వాడికి ఎలక్షన్ వస్తే పోయే అలవాటు, పోతే నలుగురు వచ్చి కనబడితే ఏమయ్యా ఎలక్షన్ వచ్చినాయి ఏంటి చెప్పు, నువ్వు చెప్పేదే కదా అనేది అనేది వాళ్ళ అలవాటు. అట్లా చెప్తే జరిగిపోతూ ఉంది, నేను చెప్పినట్టు వాళ్ళు వేస్తారు. ఒకతూరి మాత్రం ఇటీవల నువ్వు చెప్తున్నావు మేము ఓటేస్తున్నాము, మన ఊర్లో మొదట్లో మా హరిజన వాడు పాత మంట, పాత హరిజన వాడులు ఒక రాయి పెట్టి దేవుడు అంటున్నారు, దేవుడిని పెట్టయ్యా అన్నారు. అప్పుడు నాకు నిజంగా వాళ్ళు అడిగింది అర్థం, ఊళ్ళో ఉన్నాయి దేవాలయాలు వాళ్ళు రారు, రానివ్వరు అది లేదు, రానివ్వరు రానివ్వరు అనేది లేదు. ఓకే, హరిజన దేవాలయ ప్రవేశం మా ఊర్లోనే చేయించినాడు మా చిన్నాయన గారు. మీరు చేయించారు, మీ కుటుంబం గురించి కాదు నేను అడిగేది, మిగతా వాళ్ళు మిగతా రెడ్లు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎందుకు, మేము ఉంటే చాలు కదా. ఓకే, అక్కడ నేను మా ఊర్లో వాళ్ళు అడిగితే అక్కడ దేవాలయం కట్టించిన ఎంత అవుతుంది రా అన్న, ఎంత అవుతుందో నాకు తెలియదు, నేను 1,00,000 రూపాయలు బ్యాంకులో వేస్తాను మీరు కట్టించుకోండి అన్న, అవన్నీ ఏం ఉడకం అన్నారు మీ అన్నగారితో చెప్పి ఆయన గొప్ప చెప్పి అది 1,00,000 అవుతుందా 2,00,000 అవుతుందా మీరు కట్టిస్తుంది అన్నారు. అది చిన్నగా 50 లక్షలు అయింది. మా ఊరు ఏటి ఒడ్డున స్వర్ణముఖినది, మా ఊరిని పక్కన భారత. ఎప్పుడు కట్టించారు 50 లక్షలు పెట్టేది? నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, అదే ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత, అదే నేనేది ముఖ్యమంత్రి అయ్యి నెక్స్ట్ దశలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఆ భాష నాకు కొంచెం కరెక్ట్ కాదు. అంటే మీరు అన్నట్టు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన డబ్బుతో నాయన కాదు నా ఉద్దేశం, అంటే ఆ దశ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత. కానీ ఇక్కడ నేను అది ఎందుకు అడిగానంటే, మీరు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మీ ఊళ్ళో దళితులకి ముఖ్యమంత్రి పదవి చేసి దిగిపోయిన తర్వాత కూడా ఊళ్ళో దళితులకు దేవాలయం, ముఖ్యమంత్రిగా దిగిపోయినా నేను పార్లమెంటుకు పోయినా దాని మై పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ వస్తే మాకు అసలు నేదురు మళ్ళీ మా ఇంటి పేరు, మా ఇల్లు హరిజనులు ఇల్లు ఇట్లా ఉంటాయి, అందుకని నేదురు మాలోళ్ళు అంటారు. అంటే నేదురు మాలోళ్ళు అనేది అనడానికి నోరు తీత నేదురు మళ్ళీ అని వచ్చిందా, నేదురు మాలోళ్ళు అనేది మమ్మల్ని అలవాటు. ఓకే, ఎవరు రెడ్లు, ఇతర రెడ్లు హరిజనులు వాళ్ళే అనేవాళ్ళు మిమ్మల్ని, రే నేదురుమాల వాళ్ళ దగ్గరికి పోయి కొంచెం ఒడ్లు తీసుకురాబండి అని అట్ట. ఓకే,
నేదురు మల్లి వాళ్ళు అనేది చేతగాక ఓకే ఓకే నేదురు మల్లి వాళ్ళు అన్నారు నేదురు మల్లి వాళ్ళు అది అంతేగాని మేము హరిజనులు జిల్లాలో అంతా హరిజనులు మాతో లేరు. ఓకే ఒక ఊరు మీ ఊరు వరకు మా ఊరు వరకు కరెక్ట్. ఆ దేవాలయం కట్టిస్తే ఆ దేవాలయం నేను ఎక్కడున్నా మా ఊరికి వస్తే ఆ దేవాలయాన్ని పోతా. ఆ పోవడం ఎందుకంటే సైకలాజికల్ ఎఫెక్ట్ ఇవ్వడానికి వస్తాయి. సో ఈ విద్యా సంస్థలు డెవలప్ అయిన తర్వాత మీరు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన వచ్చింది మీకు? లేదు, రాజకీయాలకి రావాలని నాకు ఎప్పుడూ లేదు. కానీ మరి ఎట్లా అసలు ఎట్లా జరిగింది అది? అది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యువెన్సీ అని ఉంది కదా, అవును, రాయలసీమ ఈస్ట్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యువెన్సీలో బీజేపీ ఎప్పుడు గెలుస్తుండింది. అప్పుడు మా ఊర్లో ఉన్న నలపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం సంజీవ రెడ్డి వీళ్ళిద్దరూ స్నేహితులు. వీళ్ళిద్దరూ అనుకొని జనార్దన్ రెడ్డిని పెడితే వాడిని ఓడించుతుంది, నన్ను పెట్టి వీళ్ళిద్దరే నన్ను ఓడించినారు. అదే తెలిసింది. సో తర్వాత కౌన్సిల్కి ఓడిపోయారు. అదే కౌన్సిల్ అదే రాయలసీమ ఈస్ట్. గ్రాడ్యుయేషన్ తర్వాత పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఇందిరాగాంధీ ఆమెతో చెప్పింది, ఐ వాంట్ ఏ గుడ్ యంగ్ మ్యాన్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, ప్రిఫరబ్లీ రెడ్డి రాయలసీమ. అయ్యోరు నన్ను రాయలసీమకి లెక్కేసి పివి గారు రాజ్యసభలో పెట్టేశారు. సో మీకు అప్పుడు ఆయన ఆయన ఆయనతో మీకు అంత సాన్నిధ్యం ఎట్లా వచ్చింది? అసలు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు ఎవరిని పెడదాము అనే దాన్ని ఆలోచన వచ్చింది. నన్ను పిలిపించినాడు, జనార్దన్ ఎడ చేద్దాము అని అంటే నేను ఏదో పేరు చెప్పినాను. దాని ఆయన మోసం చేసి ఆయన్ని పివి నరసింహరావుని ఇంకో ఆయన పేరు లక్ వచ్చినాడు. ఎవరు? పివి నరసింహరావు. హీ వాంట్స్ టు హ్యావ్ వన్ క్యాండిడేట్ లే ఎవరు నన్ను అడిగినాడు. నేను ఆలోచిస్తాము అనేటప్పటికీ వేరే వాళ్ళు పోయి రామచంద్రారెడ్డి అని ఒక ఆయన పెట్టారు. చంద్రశేఖర్ రెడ్డి వచ్చి నేను గెలిపించి తీసుకొస్తాను సార్ అని చెప్పేసి అక్కడ ఒక లేడీని పివి నరసింహరావు బ్రాహ్మడు, ఈమె బ్రాహ్మణ లేడీని పెట్టాడు. పెట్టి ఆమె దగ్గర విత్డ్రాయల్ ఫారం తీసుకొని చంద్రశేఖర్ రెడ్డి తన నామినేషన్ కూడా వేసాడు. అంటే లింక్ మీకు తెలిసింది కదా, వీళ్ళు ఈ అమ్మాయి తీసేస్తే ఆటోమేటిక్ ఆయన క్యాండిడేట్ అవుతాడు. అది నేను పోయి చెప్పినాను పివికి, అమ్మమ్మ కూడా ఇట్లా చేస్తారా అని చెప్పి ఆయన ఆ లేడీని గెలిపించే బాధ్యత మీకు అప్పుడు చెప్పారు. గెలిపించే బాధ్యత కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి విత్డ్రాగల్ లేకుండా చూసే బాధ్యత. అప్పటికి అప్పటికి అది విత్డ్రాగల్ లేకుండా చేసి మొగుడిని అక్కడ కలెక్టరేట్లో కూర్చొని పెట్టి ఏదో తంటలు పడి ఆయన కానీ ఓడిపోయినాడు. అప్పుడు శ్రీనివాసరెడ్డి గెలిచింది. శ్రీనివాసరెడ్డి గెలిచి శ్రీనివాసరెడ్డి ఈజ్ ఎ గుడ్ వర్కర్, ఆయన పాటికి ఆయన ఉన్నాడు. కానీ నేను పివి నరసింహరావుతో ఆ రోజు నేను ఇచ్చిన మాట ప్రకారం ఆ లేడీని గెలిపించడానికి కృషి చేసినాను కాబట్టి అది గుర్తుపెట్టుకుని పివి ఆమె చెప్పిన ఇందిరాగాంధీ గారికి రికమెండ్ చేశాడు రాజ్యసభకి. రైట్. సో 1972 1972 ఫస్ట్ రాజ్యసభ మీరు అంటే డైరెక్ట్గా రాజకీయాల్లోకి ప్రత్యక్ష ఎన్నికలు కాకపోయినా కానీ ప్రత్యక్ష సభ కాదు కానీ ఎన్నికలేమో ప్రత్యక్ష ప్రత్యక్షం అదే దాంట్లో గెలిచాను. ఇక్కడ ఒక ఆసక్తికరమైంది, మీకు ఫస్ట్ కెరీర్లో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది రాజకీయ జీవితంలో పివి నరసింహరావు గారు. అంటే రాజ్యసభకి మీ పేరు సూచించడం అనేది టర్నింగ్ పాయింట్ కదా. ఒక యాంగిల్ ఎత్తుకుంటే మనల్ని వ్యతిరేకించిన వాడి వల్ల కూడా మనం పైకి వస్తామని రికగ్నిషన్, అది కూడా ఒక అటువంటి ఆ విధంగా చూసుకుంటే ఆయన ఉన్న నలపరెడ్డి వాళ్ళే.
కానీ ఏ పివి నరసింహారావు ద్వారా అయితే మీరు రాజ్యసభ పొందారు, అదే పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మీరు ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది ఆయన ఆదేశాల మేరకి, కరెక్ట్ కదా? కొంతవరకు కరెక్టే, కానీ పివి నరసింహారావు అంటే పరిస్థితులు రావచ్చు, అది వేరు విషయం. ఆ పరిస్థితులు రాలా, ఓపెన్గానే చేశాడు ఆయన. అదే ఓపెన్గానే మిమ్మల్ని రిజైన్ చేయమన్నారు, ఏమనిపించింది అప్పుడు మీకు? ఇంత మునుపు ఈ మాదిరిగా రాజీనామా ఇచ్చినటువంటి నేలం సంజీవ రెడ్డి మాదిరిగా మనం కూడా ప్రజల్లో ఎదుర్కొందాం కానీ అంతే. ఒక అపవాదాన్ని నెత్తిన వేసుకుని, అదే నెత్తినేం వేసుకోలేదు, ఒక అపవాదం జడ్జి వేలుబెట్టి చూపించినాడు. అవును, అది సరైనది కాదయ్యా, నేను అప్పీలు పోతానంటే పివి నరసింహారావు వద్దన్న. అది అది ఆయన వద్దని అప్పీలు పోనే వల్ల మిమ్మల్ని పోయి ఉంటే. అవును, స్టే వచ్చేది అది ఆయన పోనీల. ఎందుకు, ఏంటి ఉంటుంది కారణం? అవన్నీ ఇది ఓపెన్ అన్ను అన్నా, ఇది సీక్రెటే. ఎట్లా అవుతుంది అంటే, అట్లీస్ట్ ఎప్పుడొకప్పుడు మీరు షేర్ అయితే చేసుకోవాలిగా ఏం జరిగింది ఆ రోజు. పివి నరసింహరావు గారు అంటే నాకు గౌరవం, కానీ జరిగింది ఏమి లేదు. ఆయన కుటుంబంలో ఒక ఆయన ఉన్నాడు బంధువు, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరిక. ఆయన పివి నరసింహరావుతో దగ్గర ఉన్న వాళ్ళని, బంధువుల్ని, వీళ్ళందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి జనార్దన్ రెడ్డిని తీసేయమని ఆ పని చేశారు. ఎందుకంటే మంచి తరుణం అని చెప్పదనుకున్నాడు. కానీ మరి ఆ బంధువుని చేయలేకపోయాడుగా, ఆ బంధువుని సీఎం చేయలేకపోయాడుగా. అంత సులభమా? అదే నేనేది, అంత సులభమా? అయినా ఆయన అసలు రామచంద్రారెడ్డిని చేయాలనుకున్నాడు, అది జరగలేదు. పి రామచంద్రారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి, అది జరగలే. తిరిగి మళ్ళా మన విజయభాస్కర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి చేశాడు. కానీ ఈ ఎపిసోడ్లో, కానీ నా ఎడల ఆయనకు ఎందుకు వీళ్ళు కల్పించినారే కానీ ద్వేషం లేదు. ఇంకో తూరు కూడా రాజ్యసభలో ఇవ్వకుండా, సీట్ ఇవ్వకుండా కూడా చేశాడు. కానీ అది లేకపోయిన తర్వాత ఒక ఇటీవల ఆయన చనిపోక ముందరగా విజయవాడ ఒక మీటింగ్ పెట్టాడు, అందరూ కలిసి ఆయన స్నేహితులు నాకు చెప్పంపించినాడు రమ్మని. ఎందుకు చెప్పంపించినాడో నాకు తెలియదు, నేను పోలా. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఉన్నది, ఆయనతో చెప్పంపించాడు. కానీ ఆయన మాట్లాడింది అంతా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రదేశంలో ఇప్పటికీ నిలబడి ఉందంటే ఒక్క వ్యక్తి జనార్దనుడు, అతనికి నేను అపకారం చేసిన అపకారాలు ఎన్ని అయినా వాడు తట్టుకొని నిలబడి పార్టీని ముందుకు నెట్టుకుపోయినాడు. ఎంత దూరం నెట్టుకుపోయినాడు ఏమిటి అనేది వేరే విషయం అని మీటింగ్లో చెప్పినాడు. అట అంటే తర్వాత ఆయన రిపెంట్ అయ్యారు అంతే కదంట. కానీ నాకు మాత్రం రిపెంట్ అయ్యి సాధించగలిగింది, సాధించలేంది. పర్సనల్ అయితే మా ఇద్దరి మధ్య, కానీ పార్టీ పోయింది, దానికి బాధ్యత నేను ఆయన వహించాలి కదా. అవును, అందువల్ల ఆ బాధ్యతను వహించడానికి నాకంటే ఆయనే అర్హుడు అనుకున్నాను. ఆయనే ఆయనే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆయనదే బాధ్యత అవుతుంది మిమ్మల్ని కొనసాగించింటూ. కానీ ఆయన రియలైజ్ చేశాడు, రియలైజ్ చేశాడు, బట్ అప్పటికే లేట్ అయిపోయింది. జనార్దన్ రెడ్డి గారు, మీతో రాజకీయంగా బహిరంగంగా పోరాటం చేసిన రాజశేఖర్ రెడ్డికి మీరు పెద్ద మద్దతుదారుగా మొదటి స్థానంలో దాదాపు నిలిచినంతగా పనిచేశారు మీరు. ఒక రకంగా మీరు ఆ రోజు మీ ముఖ్యమంత్రి పదవి కోల్పోవటానికి కూడా చాలా వరకు రాజశేఖర రెడ్డి కారణం. మీకు రోజు రోజుకు ఒక లేఖ దాదాపుగా రాసేవారు మీ పాలనకు వ్యతిరేకంగా. ఈ లేఖలు రాసినంత మాత్రాన తెల్లారేదేం లేదు, కానీ ఒకరు ప్రచారం తప్ప రాసుకోవడానికి మీకు పత్రికల్లో మెటీరియల్. కానీ అప్పుడు కూడా పివి నరసింహరావు గారే నా అభిమాని, నా మీద ఏదానికి
ప్రయోజకుడు అనే పదం వాడేవాడు నా గురించి. నాకు ఆయన మీద గౌరవం. ఏదో కొన్ని కొన్ని కారణాల వల్ల ఒక దగ్గర ఒక తప్పులు జరిగితే, ఒక తప్పు ఆయన చేస్తే ఇలా సాగింది మా బండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నంలో కూడా పివి నరసింహారావు వ్యతిరేకదానికి ఆ వ్యతిరేకత ప్రభావమే కడపలో దాని మీదనే. కానీ ఒకటి, నాది ఒకటి మనస్తత్వం, నాకంటే సమర్థుడు ఉంటే ఆహ్వానించడమే మంచిది ఇబ్బందులు పెట్టేదానికంటే. కుర్చీ మీద కూర్చున్న వాడిని కాలు పట్టుకొని లాగడం అనేది ఒక అలవాటు అయిపోయినటువంటి ధోరణి, దానికి నేను వ్యతిరేకని. అంతేనా, లేకపోతే మీకు ఇక అవకాశం లేదు, వయసు అయిపోయింది అన్న ఉద్దేశంతో రాజీ పడిపోయారా? రాజకీయాల్లో వయసు అయిపోయింది దానికోసం ఎప్పుడు అట్లాంటిది ఏమి ఉండదు. ఉండదు. కానీ రాజశేఖర రెడ్డి ఏంటంటే, ఆయనలో ఒక్కటి మంచి పని జరిగింది. ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రతో ప్రజల్లో మార్పు తీసుకొచ్చినాడు కాంగ్రెస్ పార్టీ ఆడలు అనుకూలత, అది దాంతో గెలిచినాడు. అవును, అతని వ్యక్తిగతమైనటువంటి సాధింపే కానీ మరేం కాదు, డబ్బులు కాదు, ఇంకోటి కాదు. అందుకని సాధించినటువంటి అతను మంచి పనిని. నేను స్వయంగా వెళ్ళినా అక్కడికి, నేను మొదటి వ్యతిరేకిని. అవును, నేను ఆయన దగ్గరికి వెళ్ళి అభినందించాను. నా దగ్గర సాధ్యమంత వరకు తప్పు చేయను, మంచివాడిని కాలు పట్టుకొని లాగే పని చేయడం ఏమో వచ్చేది పెద్ద ప్రమాదంగా. అందువల్ల ఆయన పాదయాత్ర చేసి ప్రజల్లో మన్నన పొంది ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా మన గులాం నబీ ఆజాద్, శివరాజ్ భట్ వీళ్ళిద్దరు వచ్చారు. అవును, అబ్జర్వర్గా నన్ను ఒక్కడనే పిలిచినారు. ఇప్పుడు ఇప్పుడు ఉండేది నీ అభిప్రాయము, రాజశేఖరుడి అభిప్రాయంతో తేలాలా చెప్పండి అన్న. నా అభిప్రాయం మీరు తీసుకోలక్కర్లేదు, వేరే గత్యంతరం లేదు మీకు ఆయనే అని చెప్పి నేను వాడిన పదం కూడా, దేర్ ఇస్ నో అదర్ గో ఫర్ ది కాంగ్రెస్ పార్టీ ఎక్సెప్ట్ రిక్వెస్టింగ్ రాజశేఖర రెడ్డి టు లీడ్ అని. నేనేది నాటకం ఆడలేదు, ఫ్రాంక్గా చెప్పినాను. ఓకే, ఆ తర్వాత ఆయన అయినాడు ఆఖరి వరకు కూడా సోనియా గాంధీతో జనార్దన్ రెడ్డి ఎవరిని మంత్రులుగా పెట్టాలంటే అప్పుడు ఆయనే చెప్పాడు, నేను ఎవరిని అపోజిషన్ వాళ్ళని అడగను, పార్టీలో ఉండే వ్యతిరేకుల్ని అడగనక్కర్లేదు, ఏదైనా అడగాలనుకుంటే ఒక జనార్దన్ రెడ్డి తను. ఆయన మనుషులకి ఇద్దరికి ఇచ్చేశాను, గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణకి, కృష్ణా జిల్లాలో పినారాయణ కోటేశ్వరరావు కొడుక్కి. అందువల్ల అంది కూడా అక్కర్లేదు, అది కూడా ఆయన అడక్కనే ఇచ్చినాను. నేను ఇంకా సాయం వేసేయచ్చు మేడం అంటాడు, నా దగ్గర అడగనిపిస్తే వేసేమన్నా. దాన్ని రభస చేసి పార్టీని గొప్పపట్టించి దానికంటే. కానీ రాజలక్ష్మి గారికి ఇచ్చారు కదా, అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని సంతృప్తిపరచడానికి. అది నాకు నన్ను సంతృప్తిపరచడానికో, నన్ను వేరే విధంగా కేంద్రంలో కూడా ఉండకుండా చేయడానికో ఎందుకు నాకు తెలియదు, ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ రాజశేఖర రెడ్డి మాత్రం దాంట్లో కారణపేతుడు కాదు. కాదా? అది చేసింది వేరే వాడు. ఎవరు? వద్దు. వద్దా? చెప్పరా, ఇంకా బతికే ఉన్నారు వాళ్ళు. వద్దు, ఉంటే మాత్రం మిమ్మల్ని ఏం చేస్తారు బతుకుంటే మాత్రం? ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదుగా. అవును, కాకపోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్నవాళ్ళు చేశారా? కాదు కదా. కాదు. సో ఇప్పుడు నేనేంటంటే, వాళ్ళు మిమ్మల్ని చేయగలిగేది ఏం లేదు కదా ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు బతుకున్నా కానీ మిమ్మల్ని చేయగలిగేది ఏం లేదు.
మీరు అన్ని చెప్పలేను. చెప్పరా, ఎంత చెప్పినా కానీ డిసైడ్ అయిపోయారు ఇట్లా. సరే అయితే, అంటే ఇక్కడ మీరు చాలా సింపుల్గా తేల్చేశారు రాజశేఖర రెడ్డి విషయం. బట్ వాస్తవానికి ఎంతోమందికి టికెట్లు ఇచ్చి మీ చేతులతో మీరు ఎంతోమందికి అభ్యర్థులుగా నిలబెట్టిన మీకు ఒక దశలో టికెట్ రాకుండా చేసింది రాజశేఖర రెడ్డి. టికెట్ నిరాకరించారు కదా వెంకటగిరి. మళ్ళీ చెప్పండి వెంకటగిరి. 1985లో అప్పుడు అందరూ ఓడిపోయినారు. ఓడిపోయారా గెలిచారా కాదు అక్కడ? నన్ను నా పేరు నన్ను తీసి ఎవడో పేరు పెట్టాడు. ఆ పుణ్యం ఆయన చేసినాడు, లేకపోతే అది మీకు పుణ్యం. అది అంటే దీన్ని అన్నింటినీ మీరు అట్లా పుణ్యంగా తీసుకుంటున్నారా? ఆ రోజు ఏమి మీరు మీకు అసలు కోపం రాలేదా? నా రాజకీయం అంతా అట్లా నవ్వేసి అయింది. కోపం రాలేదు. నవ్వి చేయాల్సింది చేస్తుంటారా? చేయగలిగేటువంటి అవకాశం ఉండదని ఉన్నప్పుడు మాత్రం లే, నేను ఎప్పుడూ చేయను. ఇప్పుడు ఆయన నా పక్కన కూర్చున్నాడు, నా పక్కన కూర్చొని అనాథంతా అయింది అన్నాడు. నేను హైదరాబాద్లో దిగినాను, మా ఇంటికి ఒక పిల్లవాడిని పంపించాడు. నన్ను వెంకటగిరికి నామినేషన్ ఇవ్వమన్నాడు సార్, అందువల్ల మీ దగ్గర పోయి కనుక్కోమన్నాడు. దంచు అన్న నేను వండేసుకోమన్నా. ఆయన చెప్పినాడు, ఆయన చెప్పి తర్వాత నేను ఎందుకు మళ్ళీ దాని గురించి ఏమయ్యా ఇట్లా చెప్పినావు అని నేను ఆయన అడగడం, ఆయన హైకమాండ్ అడుగుపోవాలను ఎందుకు అందరం కాదు. ఇప్పుడు అసలు ఇది ఎందుకంటే అది చాలా ఆసక్తికరమైన పరిణామం. మీకు ఢిల్లీలో విపరీతమైన పలుకుబడి ఉంది. మీరు 72లో రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఇది జనార్దన్ రెడ్డి తీసేసి వేరే పేరు రాయడంలో నా పలుకుబడి ఆయన పలుకుబడి యొక్క తారతమ్యం వల్ల జరిగింది. ఆడు ఇచ్చిందని కొట్టేది ఆయన రాసినాడు. ఓ, ఆయన సొంతంగా రాసేసాడు 48 పేర్లు అప్పుడు పేపర్లో. అవును, వచ్చింది 48 మందిని ఆయన ఢిల్లీ ఆమోదించిన జాబితాని మార్చినాడు, మార్చేసాడు. ఆ 48లో నేను ఒకడిని. మీరు క్షమించేశారు? క్షమించలా. దానికోసంగా పోరాట ఆటం చేయడం తగిన సిచ్యువేషన్ కాదు. వెంకటగిరిలో నేను ఓడిపోయిందినేమో, అది 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 వేరే విషయం. అదే పోయిందినేమో అప్పుడు అట్టుండింది. ఇప్పుడు ఈ రెండు విషయాలండి. ఒక పర్సనాలిటీ, అప్పటికే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక పెద్ద పర్సనాలిటీగా ఉన్నారు. ఆ పర్సనాలిటీకి టికెట్ రాలేదు అనేది ఒక అవమానం. ఇచ్చిన తర్వాత గెలుపుకోవటంలో పెద్ద పెద్ద వాళ్ళకే జరిగింది. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయారు, కానీ టికెట్ రాకపోవటం అనేది ఒక అవమానం. ఒకటి, నంబర్ వన్. నంబర్ టూ, అధిష్టానం, పార్టీ అధిష్టానం ఆమోదించిన జాబితా అని ఆయన స్వయంగా కొట్టిపారేసేసి ఆయనకి ఆయన నిర్ణయం తీసుకుని వేరే పేర్లు రాయటం అనేది పార్టీ ధిక్కారం కిందకు వస్తుంది. కానీ దానికి ముందర ఇంకో స్టెప్, ఆయన పిసిసి ప్రెసిడెంట్ కావడానికి నా ఉత్తరం ఎత్తుకొని చూపించి అయినాడు. అదే మరి ఏ ఏ మద్దతుతోటి ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడో అదే వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా నిరాకరించడానికి ఏమిటి? అతను గొప్ప లేకపోతే ఏమనాలి దాన్ని? అది గొప్ప అంటున్నా? లేదు, అది ఆనాటి రాజకీయాల్లో అతను అంటే అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కట్టు రాకుండా ఆనాటి రాజకీయాల్లో పార్టీ బాగా దెబ్బతినిపోయింది. 83లో ఎన్టీ రామారావు, 85లో కూడా అట్నే పరిస్థితి ఉంది. అవును, దాంట్లో ఎందుకో పిచ్చోడు పాపం రాజశేఖర రెడ్డి తన ముఖ్యమంత్రి అయిపోతానని తీసుకున్నాడు. అందుకనే మీరు అడ్డు రాకుండా కౌంటింగ్ జరుగుతూ ఉంటే తను వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు, అక్కడ క్లియరెన్స్ తీసుకొని ముఖ్యమంత్రి కావడం. ఇవన్నీ నా పొట్టి వాడికి నవ్వుగా ఉండేది. కానీ ఈ పాదయాత్ర చేసిన తర్వాత అతన్ని అప్రిషియేట్ చేయలేదు. ఆ అప్రిషియేషనే నేను వెనక్కి తగ్గడానికి. కానీ ఆ టికెట్లు ఆ తీసివేసిన తర్వాత జాబితాని మార్పులు చేర్పులు చేసి సొంతంగా చేశాక అప్పట్లో రాజీవ్ గాంధీకి చాలా కోపం వచ్చిందన్నారు, నిజమేనండి? వచ్చి ఉంటుందేమో, ఎవరు పట్టించుకున్నారు?
సహజంగా అంత చాలా జరుగుతుంది కదా. అంటే చాలా సందర్భాల్లో ఆ కారణంగానే అతనికి ఆ తర్వాత అవకాశాలు రావడానికి చాలా టైం పట్టింది అనేది తప్పు కదా. అది 89-94 మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆయనకి అవకాశం రాకపోవడానికి అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని అతన్ని హైకమాండ్ నమ్మల. అదే నేనేది ఈ కారణం ఆ పర్టికులర్ కారణం ఆ అపవాదని పోగొట్టుకోవడానికే అంత దూరం నడిచింది పాదయాత్ర. వాళ్ళ విశ్వాసం చూరగొనడానికి. అంటే మీరు చాలా ఇందిరాగాంధీకి చాలా సన్నిహితం అయ్యారు, అప్పట్లో సంజయ్ గాంధీ కూడా సన్నిహితంగా ఉన్నారు. నేను ఏనాడు సంజయ్ గాంధీతో పెద్ద లేదా, నేను రాజీవ్ గాంధీతో ఉన్నాను తర్వాత దశలో ఇందిరాగాంధీతో ఉన్నాను. ఆమెకు విశ్వాసం అంటే నమ్మకం ఉంది నా మీద. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, చెన్నారెడ్డిని కూడా తీసుకొని తిరిగేది లేదా, నమ్మకం లేక కాదు. ఆయన పద్ధతులు నచ్చక అది ఆయన ఏమో పెద్ద అంబావి. అదే నేను అనకూడదు ఆయన పెద్దోడు. అహంభావం ఉన్నదినా అహంభావం అని నేను అనకూడదు. కానీ మీకు కూడా ఆయన అడ్డు వచ్చారు ముఖ్యమంత్రి కాకుండా. ఇందిరాగాంధీ దగ్గర అంతా మీరు ఆవిడ అభిమానం ఉన్నప్పటికీ 78 తర్వాత మీకు వచ్చిన అవకాశం పోయింది. ఆయన ఆ తర్వాత మళ్ళీ 89లో ఇదే పరిస్థితి వచ్చింది మీకు. 89లో కూడా అదే పరిస్థితి మీకు, ఎందుకంటే ఆయన చెన్నారెడ్డి మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. అయినప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నికలు జరిపినారు కాబట్టి ఆయనకి ఇచ్చినారు. కానీ మీరు అంటే అప్పుడు మీ పేరు యాక్టివ్గా ఉండింది, మీ పేరు కూడా కన్సిడర్ చేశారు కదా అప్పుడు. నా పేరే కన్సిడర్ చేసింది రాజీవ్ గాంధీ ఎలక్షన్లో. జనార్దన్, యూ వాంట్ టు కమ్ టు పార్లమెంట్ ఇస్ ఇట్? నో. నైట్ 1:00 అప్పుడు చెప్పినాడు, యూ గో టు స్టేట్. ఐ హ్యావ్ గాట్ ఎ ఫీలింగ్ దట్ యూ విల్ విన్ అన్నాడు. అప్పుడు నేను స్టేట్కి వచ్చి కంటర్. మరి అప్పుడు మీరు పిసిసి ప్రెసిడెంట్ చిదంబరం ఉండి మహారాష్ట్రలో అటెండ్ చేసాం పిసిసి ప్రెసిడెంట్, కర్ణాటకలో అటెండ్ చేసాం, ఆంధ్రలో మాత్రం చెన్నారెడ్డిని తీసుకుని ఏం బాగుంటుందని చెప్పి పెట్టినాడు. అది 1 ఇయర్ అయిన తర్వాత అనమాట. అదే 1 ఇయర్ అయిన తర్వాత. కానీ ఆ ఇన్సిడెంట్లు కూడా ఏంటంటే అంత భారీ స్థాయిలో మత కలవల జరిగిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యారు, అది కూడా మీకు ఒక అన్బిలీవబుల్ స్టోరీ. అంటే మీ పాత్ర ఉందని కాదు, ఆయన దించడానికి మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోనే కొంత అదేదో చెప్తేనే కాంగ్రెస్ పార్టీలో ఉపసపోక మాటలు ఉంటాయి. ఏదైనా యథార్థం ఉంటే మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ మీద ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. వర్చువల్గా మిమ్మల్ని జనార్దన్ రెడ్డి కాదు ధనార్జన రెడ్డి అని పెట్టారు పేరు. అవును, నీ బొట్టుడే పెట్టాను. నేను ఎందుకు పెడతాను, నాకేం అవసరం? పెట్టిన వాళ్ళ పేర్లు పెట్టినారని రాశాం అంతే. నేను పెట్టలా మీ ప్రత్యర్థులు అనుకోండి. నేను వాటికి కేరే చేయలే కారణం ఏంటంటే దాంట్లో 5% కూడా నిజం లేదని. వాడు నీచలింగప్ప. నిజలింగప్ప, నీచలింగప్ప అని మీ పేరు మీరు పెట్టిన పేరా? అందరూ పెట్టిన పేరు. ఆయన వచ్చి ఇక్కడ కూడా వచ్చి ఏదో మాట్లాడిపోయినాడు. వీటి అన్నింటిని గురించి చూసిన తర్వాత రాజకీయాలు ఇవన్నీ మాట్లాడుకున్నవారు అనుకోవడం తప్ప నేను ఎప్పుడూ కేర్ చేయలే. ఇవి పోయి ఢిల్లీకి పోయి కాగితాలు ఇచ్చినా కూడా నేను లెక్క చేయలేను. ఇప్పటికి కూడా నేను నా మీద ఎవరన్నా పోయి కంప్లైంట్ చెప్తాను, నేను జవాబు చెప్పను. కారణం నేను చేసిన తప్పు అని నేను అనుకుంటే నేను సవరించుకుంటాను, కానీ వేరే వాళ్ళు చెప్తే కాదు. సవరించుకుంటాను కానీ వేరే వాళ్ళు చెప్పిన దానికి నేను జవాబు ఇవ్వను. ఓకే, ఇది నేను తప్పు చేయలేదు, మహానాయకురు అలా క్షమించమని అడిగేది పనస్థత ఎప్పుడూ లేదు. సో ముఖ్యమంత్రిగా మీరు నిజాయితీగా ఉన్నట్టే అని భావించాలి, అంతేనా? మేము నిజాయితీగా ఉన్నట్టు అని అంటే నేను నిజాయితీగా ఉండకపోతే నేను కూడా కొంత ఆట ఆడనొచ్చున్నాను. నేను నిజాయితీగానే ఉన్నాను.
ఏ విషయంలోనైనా నిజాయితీ ఉన్నా, పొలిటికల్గా, పర్సనల్గా, మానిటరీగా, అన్నీ కూడా నాకు ఎప్పుడు ఎక్కడ ఏలు పెట్టి చూపించేది తప్పు చేయలేదు. మా మెడికల్ కాలేజ్ పెట్టాలన్నప్పుడు అది హరిజన విద్యార్థి ఉద్ధార సంఘం అనే కమిటీ, 1934 స్థాపించిన కమిటీ ఉంది. దానిలో నా భార్య సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ. ఆమె ఉండదని నాకు తెలుసు, కానీ జ్ఞాపకం రాలి ఆయన్ని. ఆ ఫైల్ వచ్చినప్పుడు సంతకం పెట్టినాను. ఆయన భార్య మెంబర్గా ఉన్నప్పుడు సంతకం పెట్టడం ఏంటి, దాంట్లో సంతకం పెట్టుండాల్సింది కాదు అన్నారు. అవును, అది దట్ ఈస్ ద వర్డ్. అవును, అందుకని రాజీనామా ఇచ్చిన. కరెక్టే. ఆ రోజు అంత చిన్న విషయానికే ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు లెక్కకి మిక్కిలిగా మెడికల్ కాలేజీలు ఇస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇస్తున్నారు, ఇంకా ఏమేమో చేస్తున్నారు. దాన్ని దీన్ని పోల్చుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు దేనికి అసలు ఏది జరిగినా రాజీనామా అవసరం లేదంటున్నారు. దాన్ని దీన్ని పోల్చుకుంటే నేను మహోన్నత శిఖరాల్లో ఉన్నట్టు. సో ఇప్పుడు మీరు కరెక్టే. ఇప్పుడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఈ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ ఇతరత్ర ఎదుర్కొంటున్న సమస్యలకి కారణం ఏమై ఉంటుందనుకుంటున్నారు? ఇప్పుడు పరిస్థితులా? ఇప్పుడు పరిస్థితులు ఇంత లోపల బేరాజు వేసుకునే పరిస్థితి ఏముంది? ఆయన చనిపోయినాడు, ఎవరు ప్రోత్సాహమో తెలియదు. రోషే గారిని ముఖ్యమంత్రిగా పెట్టినారు, ఆయన ఎత్తా ఉన్నాడు. కానీ రోషేలో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, చాలా కాలం కాంగ్రెస్ అంటూ ప్రభుత్వం ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే. అవును, అందువల్ల ఆర్థిక శాఖ మతలబులతో ఏగినాడు కాబట్టి మా ప్రభుత్వాన్ని లాగుతున్నాడు. కానీ పొలిటికల్ యాంగిల్కి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పడుతున్నాడు, అది సర్దుకుంటాడు. అందుకంటే సీనియర్ మనిషి ఇంకొకటి లేడు. ఇప్పుడు అసలు ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమో, ఈ విభజన. ఈ విభజన సమస్య ఎప్పటికీ ఎట్లా పరిష్కారం అవుతుంది? మీకున్న అనుభవం కానీ, మీకున్న సాన్నిధ్యము దృష్ట్యా కానీ. మీరు అడగడం సులభం, కానీ చెప్పడం కష్టమా? కష్టమే. ఇది ఫలానా విధంగా తెములుతుంది అనడానికి ఆస్కారమే లేదు. అసలు ఈ సమస్యకు ఉత్పన్నం కావడానికి ఏమిటి కారణం అనేది ప్రశ్నించుకొని చేయింది, కానీ మార్గం చిక్కదు. సో పరిష్కారం లేదంటారు మీ దృష్టిలో? పరిష్కారం లేదని అనలేము, ఆ ధైర్యం ఎక్కడిది? కానీ ఇప్పుడు వెంటనే చేతిలో లేదు. ఓకే, సరే. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్దాం మరి ఈ విషయం కన్నా. మీరు, శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నప్పుడు చాలా ఓరావోరీగా మాటలు యుద్ధం జరిగింది. అప్పట్లో కొన్ని నెలల పాటు పాఠకులను కూడా బాగా రంజం చేసేవాళ్ళు మీ ఇద్దరు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతోటి. అది మీకు తెలియదు చాలా వరకు. పెంచులయ్య అనే ఒక ఆయన ఉండేవాడు నా దగ్గర. అవును, డిపిఆర్ఓగా పనిచేసిన ఆయన. అవును, ఆయన పత్రికా ముఖంగా ఏదో ఒక విమర్శ చేయడం అనేది ఆయనకి ఇష్టం. ఆయన విమర్శ చేసి శ్రీనివాసరెడ్డికి, నా మనిషి ఆయన, శ్రీనివాసరెడ్డి విమర్శించి ఆయనేస్తే శ్రీనివాసరెడ్డి నా మీద వేసేది. ఆ సందర్భంగా జరిగింది ఏంటంటే, ఇద్దరు కూడా ఉమనైజర్స్ అనేది ఎక్కువ మాట తిట్టుకున్నారు. మీరు ఉమనైజర్ అని, ఆయన ఉమనైజర్ అని. లేదే, లేదు, నేను అప్పుడు యాక్టివ్గా రిపోర్టింగ్ చేసిన వాడిని, తీసి చూపించు. డెఫినెట్గా లేదు, ఆయన ఉమనైజర్ అని నేను అనలేదు. వాళ్ళు అన్నారు శ్రీనివాసరెడ్డి గారిని ఉమనైజర్ అన్నారు, మిమ్మల్ని అయితే వాళ్ళు ఇంకెక్కువ అన్నారు ఆయన. లేదు, ఎప్పుడు లేదు, ఎప్పుడు ఆ మాట అనుకోవడానికి లేదు. లేదు, వచ్చింది కోపే. లేదే,
వచ్చింది. మీరు మీరు కావాలంటే పాత ఫైల్స్ వెనక్కి రిఫర్ చేసుకుని ఇంటికి వెళ్ళిన ఫైల్ నువ్వు చూపిస్తాను. నేను చూపిస్తాను డెఫినెట్గా, ఎందుకంటే నేను స్వయంగా రాసిన వాడిని నేను అప్పుడు. ఆంధ్రజ్యోతికి సంబంధించి నేను రాసాను. పైగా ఈ రోజు ఫస్ట్ పేజ్లో వచ్చాయి జనం పడి పడి చదివేవాళ్ళు, ఎందుకంటే ఆ రోజులో ఎటువంటి విమనైజులని కాకపోతే డబ్బులని ఆయన ఏమన్నా అది డబ్బు ఆరోపణలో కూడా చేసేవాడు. పాలపొడి అమ్ముకున్నారని ఆరోపించాడు ఆయన. అవును, అవన్నీ ఉన్నాయి, నేను కాదాను. కానీ బొమ్మనే ఢిల్లీలో అమ్మాయిల్ని మీరు మార్చేవాళ్ళని చెప్పేవాడు, ఇన్ని చెప్పాడు ఆయన. ఆయన ఢిల్లీలో మార్చేవాడు, ఇక్కడ నుంచి తీసుకుపోయి అందుకనే ఈయనకి పదవులు వస్తున్నాయని చెప్పేవాడు. అవన్నీ అతను ఊహలు. కానీ పత్రికల వాళ్ళు రాయడానికి ఇచ్చేటువంటి రాయకపోతే వాళ్ళకి ఆయన దగ్గరికి రాని. అంతేగాని అతను నా మీద విమనైజర్ అని లేదు, ఎక్కడ లేదనుకుంటా. ఐ కెన్ టేక్ ఏ ఛాలెంజ్, నా మీద అది లేదు. కాకపోతే ఢిల్లీకి అమ్మాయిలను తీసుకుపోయినాడని. అవును, అట్టవన్నీ నేను అపవాదు చేసేవాడు. మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా, కానీ మీ పిల్లలు ఎవరు కూడా రాజకీయాల్లో రాలేదు ఎందుకని? రావాలని అంటే జనరల్గా రాజకీయ నాయకులు నిన్నగా మన వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రవేశపెడుతున్నారు కదా, ఇది కొంచెం లాభసాటి వ్యాపారంగా ఉంది కదా ఈ మధ్యకాలంలో. మీరు ఎందుకని అసలు నువ్వు చెప్పిన స్టేట్మెంట్కి వ్యతిరేకంగా నేను లాభసాటి వ్యాపారంగా ఉండదని అన్నావు కాబట్టి అందుకనే అది అంటారని. అంటారని కాదు, అది కాదు అని ఆ స్టేట్మెంట్ను డిస్ప్రూవ్ చేస్తూ నా కొడుకులు రాలేదని చెప్పి. ఏం చేస్తుంటారు మీ అబ్బాయిలు అసలు? లాభసాటి వ్యాపారాలు ఏం చేయరు. ముగ్గురు కదా మీకు? నలుగురు. నలుగురు, ఓకే. ఒక కొడుకు పెద్దోడు, ఆయన ఇంజనీర్, గ్రానైట్ బిజినెస్ చేసుకునేవాడు. ఇప్పుడు కొంచెం మళ్ళీ రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ భూములు అమ్మడం కొనడం. రెండో ఆయన ఆర్టిస్టు, ఏషియన్ యంగ్ ఆర్టిస్టులో ప్రథమ అమెరికాలో పేరుంది. ఓకే, ఆయన బొమ్మలు వేసి ఎగ్జిబిషన్ పెట్టి దాంట్లో కొన్ని డబ్బు చేసుకొని బతుకుతున్నాడు. ఆయన అమెరికాలోనే ఉంటాడు. ఓకే, అమెరికన్ పెళ్లి చేసుకున్నాడు. మూడో ఆయన ఇండస్ట్రీ పెట్టాడు, నాన్ రెన్యూవబుల్ బ్యాటరీస్ అంత. నాలుగు ఆయన హీ హాజ్ స్టార్టెడ్ వన్ టీమ్ లీజ్ అని. నీకు పెద్ద ఇండస్ట్రీ ఉందనుకో, ఒక 5,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 200 మంది డ్రైవర్లు కావాలా, ఒక 100 స్టెనోగ్రాఫర్లు కావాలా, మ్యాన్ పవర్ ప్రొవైడర్, మ్యాన్ పవర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, కాంట్రాక్ట్ బేసిస్ అదే ప్రొవైడర్. కొద్దిగా పెద్ద కొడుకు కొద్దిగా నేను కొంచెం చూడ సంగతి ప్రజలు ఉండాలి, కొద్దిగా ఇంట్రెస్ట్, కొద్దిగా ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ రావచ్చు ఎప్పుడన్నా, కానీ చెప్పలేము. అదే రావచ్చు. మీకు భోజనం అంటే కూడా బాగా ఇష్టం ఉంటారు, భోజన ప్రియులని? అందరి మాదిరినే ఉంటుంది, అందుకంటే ఎక్కువ కాదు. కాదు అంటే జనరల్గా ఏంటంటే కొంచెం నెల్లూరు జిల్లా వాళ్ళకి సహజంగానే కొంచెం ఫుడ్ వెరైటీస్ వీటిలో కొంచెం ఆసక్తి ఎక్కువ ఉంటుంది. నెల్లూరు జిల్లా వాళ్ళకి ఏమయ్యా, కృష్ణా జిల్లా వాళ్ళకి అదేంది కృష్ణ బొచ్చ, కృష్ణ బొచ్చి బొచ్చి. అవును, అవంతే అదే వాళ్ళ వాళ్ళకి అక్కడ ఈస్ట్ గోదావరి పోతే. కానీ ఇప్పటికీ మీరు నాన్ వెజిటేరియన్ ఇష్టపడతారు కదా? తగ్గించేసారా? లేదు అసలు, మానేశారు పూర్తిగా. ఓకే, సో మీకున్న మైనస్ బలహీనత ఏంటి? మాకు పెద్దగా ఇది బలహీనత, ఇది లేనిదే మనం బతకలేమనే దాన్ని దాటిపోయినా. నాకేమి డ్రింక్ తాగాలని పెద్దగా లేదు, అది కూడా మానేశారు. ఇప్పుడు మానేశారా? మానేశారు. అంటే నేను ఒక మొదటి నుంచి ఒక ఇది నాకు ఏది నిషిద్ధం కాదు, అట్లని ఏది అపరిమితమైన వ్యామోహం లేదు. అపరిమితమైన పదం నువ్వు వాడవేమో పడలే, వ్యామోహం లేదు. వ్యామోహం లేదు, ఓకే. సరే, మీరు చెప్పిన పదమే వాడదాం.
వ్యామోహం దేని పట్ల వ్యామోహం లేదు లేదు ఏదీ లేదు ఏదైనా అందరితో పాటు అవకాశం వచ్చి భోంచేస్తే పలాందంటే మీరు ముఖ్యమంత్రిగా పనిచేసిన 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి బాగా మేలు చేసిన అనిపించే నిర్ణయం ఏదైనా తీసుకున్నారా వ్యవసాయదారులకు సహాయం చేశాను శిస్తు తీసేశాను శిస్తు వలన పెద్ద రైతుకు లాభం కాదు శిస్తు యొక్క మినేజ్ మినేజ్ కట్టడం దానికి లెక్కలు మెయింటైన్ చేయలేక అవును ఆ ఊళ్ళో కరణం వాడిని బాధించి అవును అదొక చీడ పురుగు మాదిరి తగులుకున్నాను అవును దాన్ని తీసేశాను ఇంకా పట్టేదారు పాస్ పుస్తకం ఇచ్చి రైతుల్ని వాళ్ళ భూమి ఉన్నది ఇది దీని ద్వారా నాకు అప్పు సంపాదించుకోవచ్చు అనేది తీసుకురావాలని ఎప్పుడో రంగారెడ్డి గారని రెవెన్యూ మంత్రి ఉండేవాడు కంబైన్ స్టేట్లో అప్పుడు ఆయన మొదలుకొని తిమ్మారెడ్డి వరకు పేదరెడ్డి తిమ్మారెడ్డి వరకు ఉండేది వాళ్ళందరూ చెప్పినారే కానీ చేసింది నేను అది నాకు సంతృప్తి సో అది ఒకటే మీకు మేజర్ బాగా తృప్తినిచ్చింది తృప్తినిచ్చింది మీ శ్రీమతి రాజలక్ష్మి గారికి రాజకీయ నాయకురాలుగా ఎన్ని మార్కులు ఇస్తారు మార్కులా నేను త్వరగా ప్రయత్నం చేయలేదు అసలు చేయడానికి సిద్ధ చేయలే ఆవిడ 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు కానీ నేను ఒకరి రాజశేఖర రెడ్డి అన్నాడు ఆమె దగ్గర కెపాసిటీస్ ఉన్నాయన్న కానీ ఇట్లా చేయట్లేదని నీ ఒపీనియన్ ఏమిటి అన్నాడు ఏమిటి ఒపీనియన్ కోపం ఎక్కువ అన్నా ఆమె కోపం వస్తుంది ఆ కోపం వచ్చినప్పుడు తట్టుకోలేము నేననే కాదు ఏదైనా కూడా ఆమె అడ్మినిస్ట్రేషన్ దాటిపోయేటప్పుడు కూడా కోపం ఓకే 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 సో నక్సలైట్లు మీ మీద దాడి చేశారు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు అప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి ఏ నిర్విరామంగా నిలబడుకున్నా నిర్వికారంగా అయిపోయారా నిర్విరామంగా ఏమి ఆలోచన లేదు నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు నా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళిద్దరే ఉండేది కారులో ఏదో టపాసు కాల్చినట్టు దమ్మన్నది అవును తలుపు తీసుకొని దిగి చూస్తే కారు నా ముందరనే పగిలి ముక్కలు ముక్కలుగా పడుతూ ఉంది ఇంత లోపల ఒక ఆయన అక్కడ కూర్చున్నాడు డిఎస్పి నన్ను నెట్టినాడు లోపల కారులోకి డ్రైవర్ పో అన్నాడు తీసుకుని ఒక 10 కిలోమీటర్లు వచ్చి ఆడ బారేసాడు ఒక దగ్గర అంటే వాళ్ళు మళ్ళీ అటాక్ చేస్తారా ఉన్నాను నేను ఎట్లా తప్పించుకున్నాను అనేది నాకు కలగలేదు ఎట్లా తప్పించుకున్నానబ్బా ఏమిటి అనేది నాకు కలగల ఆ సమయంలో నేను ఎక్కడా చెప్పలేదు కానీ ఇద్దరు నన్ను లోపల దోషి తీసుకొచ్చింది ఒక ఎత్తు అయితే అక్కడ జీప్ తోలుతున్న డ్రైవర్ ముందర పైలట్ ఒక డ్రైవర్ కామన్ సెన్స్ ఉండి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండి లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేసి ఒక షూట్ చేసి ఉంటే నక్సలైట్స్ చనిపోయాం చిక్కుండేవాడు పక్కనే వాళ్ళు వెళ్ళిపోయినారు బట్ మీ మీద అంత కక్ష వాళ్ళు అన్ని సంవత్సరాల తర్వాత కూడా పెట్టుకోవడానికి ఏమిటి మీరు ఏం చేశారు వాళ్ళకి ఇప్పుడు ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు బ్యాన్ బ్యాన్ అదేగా నిషేధం విధించడం ఇంకెవరు చేయలేదు అవును నక్సలైట్ మూమెంట్ను అంత తీవ్రంగా చేయలేదు అన్నీ చాలా చూశారు కదా చాలా ఎత్తుపల్లాలు చూశారు ఇప్పుడు మీకు మిగిలిన జీవితాశయం ఏంటి ఇంకా సాధించాలి అన్నది కానీ ఏమన్నా మిగిలిందా లేకపోతే యు ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫుల్లీ సాటిస్ఫై అయినా మనిషి యొక్క ఆలోచనల నుండి తోటి మానవుడు సహాయం చేసుకుంటూ తను సాగిద్దాం అనుకున్న వాడికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదాం అనేటువంటి యోచన లేదు ఓకే ఉండకూడదు ఉండదు సో రాజభవన్లో ప్రవేశించాలని ఉన్న ఆశ ఉందా నాకు అది ఉంటే నేను ఎప్పుడో పోయింది నన్ను 3 సార్లు అడిగారు గవర్నర్గా వెళ్ళమని గవర్నర్గా మమ్మల్ని సో మీకు ఆసక్తి లేదు నాకు ఆసక్తి లేదు ఎందుకంటే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి ఏజ్లో జరిగేది అది నాకు రెస్ట్ ఇప్పటికీ 75 అయినా కూడా
ఎంతసేపు నీతో కూర్చున్నావు కూడా. సో ఇప్పుడు మీకు ఆ ఏజ్ ఇంకా రాలేదంటారు? నేను రాలేదని అన్ను దాని ఆ ఈ ఏజ్తో, ఇప్పుడున్న నా ఏజ్తో ఆ పరిస్థితి రాల. ఓకే, ఇంకా కొంతకాలం ఆగొచ్చుంటారు. సో ఇప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ రాజ్యసభ, రాజ్యసభ ఉంది. సో మీరు ఆశించినట్టు మీరు నెక్స్ట్ మేలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో మీరు మరో తూరి రాజ్యసభకు ఎంపిక కావాలని అవుతారని ఆశిస్తూ ఈ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు థ్యాంక్స్ జనార్దన్ గారు. థ్యాంక్ యూ.